ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతుంది అయితే ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో పై రాజస్థాన్ విజయం సాధించింది అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట నలభై తొమ్మిది స్కోర్ మాత్రమే చేయకలిగింది ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ పదమూడు పాయింట్ ఒక్క ఓవర్లలోనే ఛేదించింది కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు చెప్పాలంటే బౌల్ట్ చాహల్ తమ సీనియారిటీని చూపించారు చాహల్ కేవలం ఇరవై ఐదు పరుగురిచ్చి నాలుగు వికెట్లు తీయగా బౌల్ట్ పదిహేను రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు ఇక ఆ తర్వాత చేతనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని గెలిపించాడు దీంతో రాజస్థాన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అయితే ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన చాహల్ ఐపీఎల్ లోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ బ్రావో రికార్డ్ ని బ్రేక్ చేశాడు ఈ మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ చూసిన నెటిజన్స్ చాలా మంది అసలు ఆర్సీబీ ఇతన్ని ఎందుకు వదులుకుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ ని తెగ ఇరిటేట్ చేస్తుంది దీంతో తమ జట్టునే తిట్టుకుంటున్నారు జట్టులో సిరాజ్ తప్పితే మరో బౌలర్ లేడు అలాంటిది చాహల్ ఎందుకు వదిలేశారా అని విమర్శిస్తున్నారు